మీద ఆధారపడే వారికి కూడా 217 జీవో వర్తిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడడం సరికదన్నారు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు. గుంటూరు జిల్లా రేపల్లె వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది కేవలం పైలట్ ప్రాజెక్ట్ గా నెల్లూరు జిల్లాను మోడల్ గా తీసుకోవడం జరిగిందని ఆయన వివరించారు. 333 చెరువులు ఉంటే వాటిలో కేవలం 27 చెరువులు మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవడం జరిగిందన్నారు ఎంపీ మోపిదేవి. వాస్తవ పరిస్థితులు గమనించి మాట్లాడితే బాగుంటుందన్నారు. ఈరోజు రాష్ట్రంలో మత్స్యకార సామాజిక వర్గ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద స్పందిస్తున్నాము అనేటువంటి స్పందించాలనే ఆలోచన తోటి మన మత్స్య ఏదో కార్యక్రమం పెట్టారు, భరోసా అని పేరు పెట్టారు. మత్స్యకార అభివృద్ధి భరోసా కార్యక్రమం అనేటువంటి పేరుతోటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క మిత్ర బృందం వీరంతా కలిసి గత 4-5 రోజుల నుంచి కూడాను ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని కార్యక్రమాలు చేయటం జరిగింది. గ్రామాల్లోకి వెళ్ళటం, వాళ్ళు ఏదో ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడటం చేయడం జరిగినట్లున్నాయి. వాటి మీద వాళ్ళ నర్సాపురంలో ఓ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సహజంగా మరి ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వారి యొక్క మిత్ర బృందం కానివ్వండి, మాట్లాడినటువంటి తీరుతెలు చూసినట్లయితే మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటికి సంబంధించి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఏమిటనే దానికన్నా కూడా ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేద్దామా, ఏమైంది ఇవాళ రేపు అయిపోయారన్నట్లుగా వాళ్ళ యొక్క ధోరణి కనిపించింది. మాకైతే అర్థమైంది ఏంటంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు యొక్క ఉపన్యాసం విన్న తర్వాత బహుశా 2-3 రోజుల్లో ఆయన నటించినటువంటి సినిమా ఒకటి ఏదో నాయక్ భీమల నాయక్ సహజంగా ఏంటంటే ఈ సినిమాల్లో నటించేవాళ్ళు గబ్బర్ సింగ్లని, నాయకులని, లేకపోతే లారీ డ్రైవర్లని, లేకపోతే ఏ రకరకాల పేర్లతోటి కొన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తుంటారు. అదేవిధంగా యాక్ట్ చేసినటువంటి సినిమాని ప్రమోట్ చేసుకోవటానికి ప్రీవియస్ మూవీస్ రిలీజింగ్ సినిమాలనే ముందస్తుగా కొన్ని ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటారు. నిర్మల్ జిల్లా